పశ్చిమ గోదావరి జిల్లా కామవరప కోట మండలం ఉప్పలపాడు సమీపంలో గోన సంచులో శవం కలకలం రేపింది. దీంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కామవరప కోట మండలం తడికలపూడికి చెందిన రమేష్ మృతదేహంగా పోలీసులు గుర్తించారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన కామవరపుకోట గ్రామానికి చెందిన అడ్వకేట్ ప్రకాష్ ఇంటి వద్ద పనిచేస్తున్న రమేష్ ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసి గోని సంచిలో మూటకట్టి కామవరపుకోట శివారులో పడేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. దీనికి సంబంధించిన కేసును జంగారెడ్డిగూడెం డిఎస్పీ రవికిరణ్ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ మోల్ని పడేశారంట అని తెలిసింది. వచ్చి చూడగానే ఒక ఐడెంటిఫై చేసాం బాడీని అయితే. ఇప్పటివరకు రమేష్ అనేసి లాయర్ ప్రకాష్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తుండేవాడు అంట ఇంతకుముందు. అతని బాడీ అనేసి తెలిసింది. ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ కంప్లీటెడ్, వీ విల్ టెల్ యూ ద ఫర్దర్ రిపోర్ట్స్.